సెలెక్ట్ కమిటీ అంటే మీకు ఎందుకు అంత భయమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో యనమల మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వ్యక్తిగత అవసరాల కోసమా, ప్రజల సమస్యల పరిష్కారం కోసమా అంటూ విమర్శించారు. సెలెక్ట్ కమిటీకి పంపడం అంటే అడ్డుకోవడం కోసం కాదని, సమగ్ర చర్చ కోసమే బిల్లుల్ని కమిటీకి పంపించామని ఈ సందర్భంగా యనమల స్పష్టం చేశారు. ఈయన చెప్పినటువంటి కూడా, ఈయన అడిగినటువంటి విషయాల్లో కూడా మన రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పెద్దగా నిధులు కూడా మనకు కేటాయించలేదనేటువంటిది అన్ని సెక్షన్స్ నుంచి కూడా చూసినటువంటి విషయమే. కేంద్ర ప్రభుత్వం యొక్క సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, బడ్జెట్లో ఉంటేనే కొంతవరకు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే సప్లిమెంటరీ గ్రాంట్స్ ద్వారా మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి మళ్ళీ రిలీజ్ చేయవలసినటువంటి వాళ్ళ సిస్టమ్ అది. సో ఏం చేస్తారో చూడాలి నిధుల గురించి. ఏం చేద్దంటే, ఇవి ఎప్పుడైతే నిధులు రావడం లేదో రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆగిపోయింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంచేతన్ని నిన్న ఈయన ఇచ్చినటువంటి మెమరాండం చూస్తే అన్ని పథకాలకు కూడా, ఈయన యొక్క నవరత్నాలకు కూడా కేంద్ర ప్రభుత్వమే సహాయం చేయాలనేటువంటి రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అంటే మా ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదు, మేము దివాలా తీసాం, అంచేత మీరు ఆదుకుంటే తప్ప రాష్ట్రం బాగుపడదు, రాష్ట్రంలో కార్యక్రమాలు జరగనున్నటువంటి రీతిలో అన్ని కార్యక్రమాల గురించి ఆయన అడగడం జరిగింది దాదాపు 11 ఇష్యూస్ మీద. అదేవిధంగా మాకుండే సమాచారం ప్రకారంగా కూడా ఈ ప్రభుత్వం ఈ 8 నెలల్లో ఏవైతే అప్రజాస్వామ్య చర్యలు చేపట్టి ఆర్థిక వ్యవస్థని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టి, ఒకవైపు రెవెన్యూస్ పడిపోవడం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోవడం, అదేవిధంగా ఎకానమీ పడిపోవడం, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోవడం, ఇవన్నీ ఒకవైపు అయితే మరొకవైపు అక్కర్లేనటువంటి ప్రజల కోరినటువంటి విషయాల మీద చర్యలు తీసుకుని, ఉదాహరణకు 3 రాజధానులు, అదేవిధంగా పీపీఎస్, ఇటువంటి ఇష్యూస్ మీద నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో, రాష్ట్ర దేశ లెవెల్లో మొత్తం రాష్ట్రం యొక్క ప్రతిష్టే దెబ్బతిన్నట్టుగా ఇన్వెస్టర్స్ అనుకుంటున్నారు. కబడ్డీ అసోసియేషన్ల కుంభులాటలు ఆటగాళ్ల పాలిట శాపంగా మారాయి. పెద్దన్న పాత్ర పోషించాల్సిన శాప్ చోద్యం చూస్తోంది. ప్రతిభావంతులను పక్కన పెట్టి అయిన వారిని అందలమెక్కిస్తున్నారంటూ కబడ్డీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అందివచ్చిన అవకాశం కోల్పోయిన కబడ్డీ ప్లేయర్లు నిరాశగా ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కబడ్డీ అసోసియేషన్లో గత కొంతకాలంగా వర్గపోరు నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లు రచ్చకెక్కారు, న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వీరంతా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు చెందిన అండర్-19 కబడ్డీ ప్లేయర్స్. ఈ నెల 13 నుండి 16 వరకు హర్యానా రాష్ట్రంలో రోహ్తక్లో జరుగుతున్న నేషనల్ పోటీలలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. శాప్ నిర్లక్ష్యం, అసోసియేషన్ల గ్రూపు పోరు వల్ల ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. రాష్ట్రం నుండి పాల్గొనేందుకు ఏఐఎఫ్ఐ అనుమతితో ఒక టీం ఎంపికైంది. వారంతా పోటీల కోసం రోహ్తక్ వెళ్లారు. ఇది ఇలా ఉంటే రెబల్ అసోసియేషన్ నాయకుడు తమ సంఘానికి గుర్తింపు ఇవ్వాలని కోరుతూ కోర్టు ఆర్డర్ పేరుతో 2వ టీంను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా శాప్ ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం సెలక్షన్ నిర్వహించారు. 120 మంది పాల్గొనగా 12 మందిని ఎంపిక చేశారు. వీరంతా గురువారం ఉదయం హర్యానాలోని రోహ్తక్లో రిపోర్టు చేయాల్సి ఉంది. అయినా ఎంపికైన వారిలో 4 మాత్రమే రెబల్ గ్రూపు నాయకుడు రోహ్తక్కు తీసుకువెళ్లారు. మిగిలిన 8 మందిని విజయవాడలో వదిలివేశారు. ఇదేమిటని సెలెక్టెడ్ ప్లేయర్స్ శాప్ అధికారులను అడిగితే ఎంపిక మాత్రమే తమ బాధ్యత అని చేతులు దులుపుకున్నారు. వచ్చిన అవకాశం చేజారిపోయిందని కబడ్డీ ప్లేయర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కబడ్డీ సంఘంలో ఉన్న గ్రూపు రాజకీయాలను అరికట్టి సమర్థత, ప్రతిభ కలిగిన ప్లేయర్స్కు అవకాశం కల్పించాలని, శాప్ చోద్యం విడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. 11 నోటిఫికేషన్ ఇచ్చారండి, 11 పత్రిక ప్రకటన ఇస్తే 12 9 రమ్మన్నారండి. నిన్న 9 రమ్మంటే వచ్చామండి. సెలక్షన్ సాయంత్రం 8 దగ్గర సెలెక్ట్ అయ్యాము. 5:30 దాకా సాయంత్రం 7 అన్ని ఎలిజిబిలిటీ ఫార్మ్స్ అయితే రెడీ చేసుకున్నామండి. వాళ్ళు మాకు ఆ ప్రకటనలో 5 పాస్పోర్టులు, 4 పాస్పోర్టులు, 1 ఆధార్ కార్డు తెచ్చుకున్నారండి, తెచ్చుకున్నాము. చివరిలో మాత్రం ఇంక సార్లు అన్నారు, శాపులు అన్నారు సార్, శాపులు కండక్ట్ చేశారు. శాపులు అన్నారు సార్, సార్లు అమ్మ మీ సొంత ఖర్చులతో మీరు హర్యానా వెళ్ళాలమ్మా అని అని చెప్పారు సార్. మామూలుగా ట్రైన్లో అయితే 36 పట్టింది సార్. అయితే ఆ టోర్నమెంట్ ఈరోజు నుంచి స్టార్ట్ సార్. ఒక రాత్రిలోపు హర్యానా మనం ట్రైన్లో వెళ్ళాం కదా సార్, అందుకని ఇంకా వెళ్తే
విమానంలో వెళ్ళాలండి, ఏరోప్లేన్లో వెళ్ళాలి. ఏరోప్లేన్లో ఫ్లైట్లు వెళ్ళడానికి మన కాడ అంత డబ్బులు లేవు, అందుకని మేము ఎక్కడే ఉండిపోయామండి. మా మొత్తం 12 మంది సెలెక్ట్ చేశారండి. 12 మందిలో 4 వాళ్ళ సొంత ఖర్చులతో వెళ్ళిపోయారు, మేము 8 మంది ఎక్కడే ఉన్నామండి. కబడ్డీ ఆడేది సహజంగా ఎవరైనా పేద పిల్లలే ఆడతారు, ఎవరో డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ మాత్రం ఆడరు. మా అందరం పేదవాళ్ళమే అండి, అందువల్ల మేము డబ్బులు చూసుకోలేకపోయాం. ఒక రాత్రిలో 15,000 చూసుకోవడం అంటే అది కష్టం అండి మాకైతే. 11వ తేదీ రాత్రి ఒక నోటిఫికేషన్ వచ్చింది సార్, అందరూ వాట్సాప్ గ్రూపులో వచ్చేస్తున్నాయి. ఏంటంటే శాప్ వాళ్ళు, అదే గవర్నమెంట్ వాళ్ళు ఒక నేషనల్ టీమ్ని తీసి ఏకే అక్కడ జూనియర్ నేషనల్ తీసి హర్యానా రోహ్తక్కి పంపిస్తున్నారు అని ఒకటి వచ్చింది సార్. సరే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అందరూ 9:00 కల్లా 12th కల్లా వచ్చేమన్నారు సార్. 9:00 కల్లా 12వ తేదీ మేము వచ్చేసాం సార్. స్టార్ట్ చేశారు, మంచిగా సెలక్షన్స్ అన్నీ నీట్గా వచ్చేది. 6:30 కల్లా సెలక్షన్స్ తీసేశారు సార్. తీసేసి మమ్మల్ని 12 మందిని తీసారు సార్. 12 మందిని తీసి తర్వాత 6:30 పైకి వచ్చి 4 ఫోటోలు 2 ఆధార్ కార్డులు జెరాక్స్ ఇవ్వమన్నారు సార్. తీసుకోపోయాము, తర్వాత తీసుకోపోయాము అన్ని రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్కాన్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు. 7:30 అయింది ఆ టైంలో మధ్యలో మళ్ళీ పిలిచి మీరు హర్యానాకి రోహ్తక్కి రేపు 9 కల్లా రిపోర్ట్ చేయాలి, అక్కడ కోచ్ మేనేజర్ వెళ్ళిపోయి ఉంటారు, మీరు వెళ్ళి మీ సొంత ఛార్జీలు పెట్టుకొని రిపోర్ట్ చేయాలి అన్నారు సార్. ఇప్పటికిప్పటికి వెళ్ళాలంటే ఇంకా ఫ్లైట్లోనే వెళ్ళాలి, ఫ్లైట్ అంటే 15,000 ఖర్చు అయింది సార్, మా కాడ అంత డబ్బులు లేవు, మేము ఎక్కడి నుంచో జిల్లా నుంచి వచ్చామని మేడంకి చెప్తే అదంతా మాకు సంబంధం లేదయ్యా, మాకు హైకోర్టు ఏమించిందంటే మిమ్మల్ని ఊరికే సెలక్షన్ చేయమంది, అంతేగాని మిమ్మల్ని తీసుకోబోమని చెప్పలేదు అని మమ్మల్ని చేస్తారు. సరేలే వాళ్ళు అంటున్నారు, మళ్ళీ అయినా వచ్చి తీసుకోబోతారు. నేను నిన్న నైట్ నుంచి అక్కడే కూర్చోని ఫుడ్ లేక అట్టే కూర్చొని గుమ్మకు కూర్చోన్నాను, ఇప్పుడు దాకా కూడా కూర్చోన్నాము. నోటిఫికేషన్ ఇచ్చింది అంతా బాగుంది కానీ ఒకసారి ఎప్పుడైతే మీ సొంత డబ్బులతో వెళ్ళాల్సిందో అది కూడా అది ఒక మాకు వేళ మీడియాకి మాకు ఇలా మీ సొంత డబ్బులతో మీరు వెళ్ళాలని నా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తే మేము ముందే అరేంజ్ చేసుకోవడం లేకపోతే ఏదో చేసుకున్నాను. అప్పటికప్పుడు సడన్గా మీరు తర్వాత రోజు 9:00 రిపోర్ట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి హర్యానా అంటే 36 గంటలు జర్నీ పడుద్ది అన్న, అంటే మేము ఒక ఫ్లైట్ తప్ప ఇంక దేని మీద వెళ్ళామన్న. ఒక ముందే చెప్పుకుంటే మేము ఒకవేళ డబ్బులు ఏదైనా అలా అరేంజ్ చేసుకున్నాం, లేదంటే మా అసలు అందరం పేద కుటుంబం నుంచి వచ్చినాం, అప్పటికప్పుడు 10,000 అంటే మా వల్ల కాదండి, అందుకని మేము ఇక్కడ ఆగిపోయాం. కబడ్డీ ప్లేయర్లకు జరిగిన అన్యాయంపై శాప్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కె భాస్కర్ ని వివరణ కోరగా హైకోర్టు ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని స్పష్టం చేశారు. కబడ్డీ అసోసియేషన్ కు నేషనల్ ఫెడరేషన్ గుర్తింపు పెండింగ్ లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని రోహ్తక్ లో 13 నుంచి 16వ తేదీ వరకు జరిగే నేషనల్ పోటీలలో పాల్గొనేందుకు ఒక టీం వెళ్లగా మరో అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. హైకోర్టు 2 అసోసియేషన్ల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేయమని ఆదేశించిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాము 12 మందిని ఎంపిక చేశామని భాస్కర్ వివరించారు. ఈ కేసులో అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ ఫెడరేషన్. సో ఈ రోజుకి కూడా అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి గుర్తింపు ఇచ్చి రికగ్నైజ్ చేయటం అనేది జరగలేదు, అది పెండింగ్ ఉంది. పెండింగ్ ఉండటం వల్ల దాంట్లో కొంతమంది గౌరవ న్యాయస్థానానికి హైకోర్టుకి వెళ్ళి మమ్మల్ని శాప్ ఇంకా రికగ్నైజ్ చేయలేదని కోరటం జరిగింది. ఒకటి ఉంటే ఇంక వేరే కేసులో అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని మీరు ఈ విషయాన్ని ఇంత గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని తేల్చి ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేసి మన హైకోర్టు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అది ఇంకా పెండింగ్ ఉంది, దాని మీద ఏమీ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏమీ తేల్చలేదు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ లీగల్లీ. ఇదిలా ఉండగా మనకి రోహ్తక్లో జరుగుతున్నటువంటి నేషనల్స్కి కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పుకునేటువంటి ఒక గ్రూప్ ఏదైతే ఉందో ఒక టీంని సెలెక్ట్ చేసి అంటే ప్రభుత్వానికి కానీ శాప్ కానీ ఇంటిమేషన్ లేకుండా మనకి ఏమి తెలియదు కూడా వాళ్ళ టీంని తయారు చేసి వాళ్ళు అక్కడికి పంపించారనే విషయం న్యూస్ పేపర్లో వచ్చింది. న్యూస్ పేపర్లో వచ్చింది చూసి కొంతమంది వేరే పిల్లలు కావచ్చు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యి ఇది పారదర్శకంగా జరగలేదు, మా పిల్లల్ని ఎవరిని కూడా కన్సిడర్ చేయలేదు అని కోర్టుకి వెళ్తే కోర్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేయమని కోరింది.
పాయకాపురం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం శంకుస్థాపన చేశారు. శాంతినగర్లోని వాటర్ ట్యాంకు చుట్టూ 13 లక్షలతో ప్రహరీ గోడ, ప్రశాంతి నగర్లో 47 లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఈ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 60 లక్షల రూపాయలతో ఆంధ్రప్రభ కాలనీలో మిగిలినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి 4 రోడ్లని ఈరోజైతే ఈ కార్యక్రమం కానీ గత 3-4 రోజులుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసేటువంటి కాదు. ఈ ప్రభుత్వం నూతనంగా వచ్చిన తర్వాత దాదాపుగా ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 125 కోట్ల రూపాయల సంబంధించినటువంటి వర్క్స్ని ప్రారంభించాం. దీన్ని ఏమంటారు, ఒక 1/2 కేజీ బియ్యమును 1 కేజీ టమాటాలు ఇవ్వడం అంటారా, లేకపోతే 110 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం అంటారా? తెలుగుదేశం ఏ స్థాయికి జరిదారిపోయిందంటే, మేము ఎక్కడన్నా కొన్ని నిబంధనలకి డివిజన్కి 25 మందో 30 మందో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, 18వ తారీఖు లోపు మీరందరూ కూడా తిరిగి వెరిఫై చేసుకోండి, అప్లై చేసుకోండి గ్రామ సచివాలయాల దగ్గరికి, 24వ తారీఖు లోపు వాళ్ళని ఫైనల్ చేసుకుని వచ్చే నెలాఖరు నాటికి పెన్షన్ను, పెన్షన్తో పాటు ఆ పెన్షన్ కార్డు, అదే ఈ మొన్న ఆగినటువంటి పెన్షన్లో ఏదైనా సరే అర్హులైనటువంటి వారు ఉంటే 2 నెలల పెన్షన్ కలిపి 1వ తారీఖు ఇస్తాము అని చెప్పారు. అసలు మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా ఇలా చేశారా? మీరు ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పెన్షన్లు పెంచడం జరిగింది. పెన్షన్ల మీద, ముసలివాళ్ళ మీద మానవీయ కోణంలో వికలాంగులు, వితంతువులు, పెద్ద ముసలివారు వారిని చూసి మేము జాలి పడతా, వారికి ఇంటికి డోర్ డెలివరీ చేసేటటువంటి కార్యక్రమానికి మేము ఈ ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఆలోచిస్తే, తెలుగుదేశం నాయకులు ప్రజల నుంచి తిరస్కరించబడిన వాళ్ళు, ప్రజల నుంచి చీత్కారానికి గురైన వాళ్ళు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, ప్రతి డివిజన్లోనూ పాపం ఆ ముసలి వాళ్ళకి 1/2 కేజీ బియ్యం, 1/2 కేజీ టమాటాలు ఇచ్చి ఏదో పెద్ద సేవ చేసినట్టుగా ముందుకు వస్తా ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.